చాలా హైలైట్స్ ఉన్నాయి ఇందులో, పెద్ద పెద్ద లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆ స్టోరీస్ కూడా బాగా ఎంజాయ్ ఉంది. థ్యాంక్స్. ఫైట్ సూపర్ హైలైట్స్, ఇందులో మెయిన్ ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి స్నేహ కూడా చాలా యాక్టింగ్ బాగా చేశారు, బాగుంది సినిమా, 100 డేస్ పక్క నడుస్తుందని నేను ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతున్నాను. స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఒక ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో చూపించారు, చాలా అద్భుతంగా ఉంది సినిమా. రామ్ చరణ్ ఇందులో బాడీ హైలైట్స్ ఉంది, ఫైట్స్ సూపర్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత? రేటింగ్ రేట్స్ అంటే చెప్పలేము, అందరు జనాలు చూస్తారు. యాజ్ యూజువల్ బోయా ఉపాధి ఎక్స్పెక్టెడ్ స్టోరీనే, బట్ ఎనీహౌ ఇట్ వాస్ రియల్లీ వెరీ వెరీ డిఫరెంట్. రామ్ ఎలివేషన్ చాలా చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి భయ్యా, ఆ సెట్ లేని పాయింట్ చాలా బాగుంది, అండ్ ద డైలాగ్ వాస్ రియల్లీ అవసరం. రామ్ కొండిగల ప్రౌడ్ హిమ్సెల్ఫ్ వన్స్ అగైన్. వెరీ నైస్ మూవీ, ఇది ఫ్యామిలీ మూవీ, బోయపాటి డైరెక్షన్ సూపర్, రామ్ చరణ్ యాక్షన్ ఎక్సలెంట్. ఇది సంక్రాంతికి పెద్ద హిట్, డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ హిట్. సంక్రాంతి మెగా ఫ్యామిలీదే, కలెక్షన్లు అన్ని తుమ్మలేపేస్తాయి, మాత్రం మామూలుగా లేవు, సూపర్ గా ఉన్నాయి. అసలు డాన్సులు అయితే అవుట్ అండ్ అవుట్ డాన్స్ చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని బాగా చూపించారు, చాలా బాగుంది. సినిమాలో ఒక వ్యక్తిని ఫ్యామిలీకి ఎలా ఇంపార్టెన్స్ ఇయ్యాలో చూపించాడు. సూపర్ సినిమా, మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. సినిమా చెప్పడానికి బాధగా ఉన్న పెద్ద రాడ్ మూవీ భయ్యా, మెగా ఫ్యాన్స్ అందరికి పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అసలు యాక్టింగ్ కానీ ఇప్పుడు పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ గారు రామ్ చరణ్ యాక్టింగ్లో ఏం దోకా లేకుండా చాలా పవర్, డైలాగ్ డెలివరీ కానీ అన్నీ సూపర్గా ఉండే. స్నేహ వదిన రోల్ చేశారు, అవిడ్గా చాలా బాగా చేశారు. అలాగే విలన్ వివేక్ ఒబ్రాయ్, ఇవి తప్ప సినిమాలో పెద్ద చెప్పడానికి ఏం లేదు. అదే కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి, కొత్త కొత్త స్టోరీలు వస్తున్నాయి, ఇది మాత్రం ఇంకా సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీలు. అసలు సెకండ్ హాఫ్లో అయితే కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ ఉన్నాయి, ట్రైన్ మీద దూకడాలి, ఇవన్నీ అసలు నోవేర్ నీడెడ్ అట్ ఆల్. అండ్ స్క్రీన్ ప్లే కూడా అసలు ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు, హైదరాబాద్, వైజాగ్, బీఆర్ ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకటే హీరో వచ్చి కొడతాడు, అందరు లేస్తూనే ఉంటారు, గాలి ఎగురుతూనే ఉంటారు, అంటే వివేక్ ఒబ్రాయ్ లాంటి పెద్ద విలన్లు ఎందుకు అసలు? సో లాట్ టు థింక్, ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ మచ్ బెటర్ కాన్సెప్ట్స్ అండ్ మెగా ఫ్యామిలీకి ఈ ఫెస్టివల్ సీజన్ ఒక హిట్ రానందుకు చాలా బాధపడుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్, డిఫరెంట్ బోయపాటి సార్ మార్క్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ, ఇన్ దిస్ వైలెన్స్ అండ్ ఆల్. అండ్ సంథింగ్ స్పెషల్ ఇస్ మై సన్ యాక్టెడ్ యాస్ బేబీ చరణ్ దిస్ ఇస్ మూవీ. యా, హిస్ హియర్ ఓన్లీ సన్. యా, బేబీ, మై సన్ ఇస్ బేబీ చరణ్ దిస్ మూవీ. మ్యూజిక్ ఇస్ గుడ్, మ్యూజిక్ ఇస్ ఓకే గుడ్. అండ్ my son baby charan, he acted as baby charan in this movie. Yeah, so that's the best part, but on the whole I like the movie. Yeah, it's very good. Yeah. Hi, this is Lakshmi Manchu. Please subscribe to Filmi Jalsa for all your latest film news. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.